ఫ్యూచర్లో డెవాప్స్ టెక్నాలజీ ఉంటుందా లేదా, అండ్ దాని యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఓకే, సో యాజ్ సో ఫార్ డెవాప్స్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఓకే, సో 2023లో నేను డెవాప్స్ కోర్సు నేర్చుకోవచ్చా లేదా, దాని యొక్క ప్యాకేజ్ ఎలా ఉంటుంది? ఓకే, ఈ డెవాప్స్ కోర్సు ఎవరు నేర్చుకోవచ్చు, అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా డెవాప్స్ కోర్సు నేర్చుకోవచ్చా లేదా, అండ్ దీనికి ఏమైనా డెప్త్గా కోడింగ్ నాలెడ్జ్ అవసరమా, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే మాత్రం మన లక్కీ టెక్ జన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం వేస్ట్ చేసుకుండా మనం మెయిన్ టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాము. మరి డెవాప్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఉంటుందా లేదా, స్కోప్ ఉందా లేదా ఫ్యూచర్లో, నేర్చుకోవచ్చా? సో చాలామంది మేమైతే నేర్చుకుందాం అనుకుంటున్నాము. మరి డెవాప్స్కి ఏమన్నా జాబ్ ఓపెనింగ్స్ తగ్గాయా, ఏదన్నా వేరే టెక్నాలజీ రీప్లేస్ చేస్తుందా ఈ డెవాప్స్కి ఫ్యూచర్లో అనేది చాలామందికి డౌట్ ఉన్న ప్రశ్న అండి. దీనికి నా ఆన్సర్ ఏంటంటే, డెవాప్స్ కెరీర్ అయితే ఇంకా నెక్స్ట్ 5 to 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ అయితే ఇబ్బంది లేదండి. ఒక మాటలో చెప్పాలంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి డెవాప్స్కి అన్ని కంపెనీస్కి హ్యాబిట్ అయ్యాయి. మ్యాక్సిమం ఆఫ్ ది ఐటీ కంపెనీస్ ఈ అజైల్ మెథడాలజీని ఫాలో అవుతున్నారు వాళ్ళ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి. అజైల్ మెథడాలజీని ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ డెవాప్స్ టీమ్ అనేది చాలా అవసరమయ్యాయి ఐటీ కంపెనీస్కి. సో డెవాప్స్ కెరీరు ఇంకా చాలా బాగుంటుంది ఫ్యూచర్లో. ఇంకా డెవాప్స్ పని అయిపోయిందని మాత్రం అనుకోవద్దండి, ఇంకా మోర్ అండ్ మోర్ జాబ్ ఓపెనింగ్స్ ఫ్యూచర్లో ఉంటాయి. కానీ ఒక్క ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, ఓకే ఎవరైతే నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్ కానీ, ఐటీ డొమైన్ నుండి ఐటీ డొమైన్కి స్విచ్ అయ్యే వాళ్ళు కానీ, ఓకే చాలామంది ఇలాగా ఈ డెవాప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి నేర్చుకోవడానికి. అందువల్ల ఏమైంది, కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది, అందరూ డెవాప్స్ నేర్చుకుంటున్నారు. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉందని మనం నేర్చుకోవద్దు అని మాత్రం అనుకోవద్దండి. సో ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో, ఎవరైతే మంచి టెక్నికల్ స్కిల్గా స్ట్రాంగ్ ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, ఓకే ఎవరైతే వర్క్ ప్రెజర్ని తట్టుకోగలరో, అలాంటి వాళ్ళకి ఈ డెవాప్స్ జాబ్స్ అనేవి సూటబుల్ అని. ఓకే, సో డెవాప్స్ జాబ్స్ అనేవి అంత ఈజీగా ఉండదు, మరీ హై ప్రెజర్ కూడా ఉండదండి. ఇప్పుడు మీకు మీడియంగా వర్క్ అయితే ఎప్పుడు ఉంటుందండి డెవాప్స్ టీమ్కి. సో కెరీర్ గ్రోత్ పరంగా, ఫ్యూచర్ పరంగా డెవాప్స్కి ఎలాంటి డోకా లేదండి. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో నేర్చుకోండి. ఓకే, మరి ఇది ఎలాంటి వాళ్ళు నేర్చుకోవచ్చు, ఏదైనా ఎడ్యుకేషన్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా అని మీకు డౌట్ రావచ్చు. దీనికైతే ఎలాంటి ఎడ్యుకేషన్ రిస్ట్రిక్షన్ లేదండి. ఓన్లీ ఒకటే మీ దగ్గర నుండి కావాలి, మీ దగ్గర మంచి ప్యాషన్ ఉండాలి, మంచి ఇంట్రెస్ట్ ఉండాలి, కంటిన్యూగా మీరు మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునే ఒక ఎబిలిటీస్ ఉంటే సరిపోతుందండి. మరి ఒక్క మాటలో చెప్పాలంటే, ఎలాంటి క్వాలిఫికేషన్ వాళ్ళైనా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం సంబంధం లేదండి. ఇంకా మరి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, తీసుకోవచ్చా లేదంటే హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చండి. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా మీరు మంచి స్ట్రాంగ్గా ఈ డెవాప్స్ మీద అన్ని టూల్స్ మీద మంచి నాలెడ్జ్ తెచ్చుకోండి. ఏవైతే లేటెస్ట్ స్కిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారో ఈ డెవాప్స్ టీమ్స్, అవి తెలుసుకొని వాటిని బాగా ప్రాక్టీస్ చేసి ఒక 2-3 ప్రాజెక్ట్ చేశారంటే మీరు హ్యాపీగా ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వచ్చండి. ఓకే, మరి శాలరీస్ ఎలా ఉంటాయంటే మంచి ప్యాకేజెస్ ఇస్తున్నారండి. సపోజ్ మీకు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అది మంచి కంపెనీ అయితే 18 to 20 lakhs ప్యాకేజ్ వరకు ఇస్తున్నారండి. ఓకే, ఆర్ 16 to 18 lakhs. ఓకే, అవే కొన్ని మీడియం సైజ్ కంపెనీస్ అయితే 15 to 18 lakhs, ఇలాగ మంచి ప్యాకేజ్ అయితే వస్తుందండి. ఓకే, డెవాప్స్ వాళ్ళకి. కానీ ఒకటి ఏంటంటే, ఈ డెవాప్స్ కన్సల్టెంట్కి ఎక్కువ టూల్స్ ఉంటాయి కాబట్టి కొన్ని మీరు కొంత టైం పడుతుంది బాగా ప్రిపేర్ అవ్వడానికి అండ్ ఎంట్రీస్ క్రాక్ చేయడానికి. సో మీరు ఓపిక్గా ఆ టూల్స్ అనేటివి నేర్చుకొని ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ కానీ మీరు డెవాప్స్ మీద కానీ చేశారంటే మీరు ఈజీగా ఎంట్రీ క్రాక్ చేయొచ్చు అండి. ఓకే, మేబీ ఒక ఫస్ట్ 4 to 5 ఎంట్రీస్ మీరు ఫెయిల్ అవ్వచ్చు. సో ఎలా అడుగుతున్నారు ఏంటని దాంట్లో ఉన్న మీ వీక్నెస్ని తెలుసుకోండి అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చండి. మీకు ఇంట్రెస్ట్గా ఉందంటే డెవాప్స్ జాబ్స్ కొట్టడం చాలా ఈజీ అండి. ఒక్క 6 మంత్స్ మీది కాదనుకోండి, హార్డ్ వర్క్ చేయండి, ఈజీగా వస్తుంది. కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అందుకే చెప్తున్నాను మీరు కొంచెం వాళ్ళకంటే మిగతా వాళ్ళకంటే కూడా మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే ఏంటంటే, మీరు కొన్ని కోడింగ్ నేర్చుకోవాలండి. కోడింగ్ అంటే ఇక్కడ జావా ఇలాంటివి కాదండి, స్క్రిప్టింగ్. ఓకే, షెల్ స్క్రిప్టింగ్ కానీ ఆర్ పైథాన్ కానీ, ఓకే ఇలా కానీ మీరు కొంచెం ఈ కోడింగ్ రాయటంలో, కమాండ్స్ రాయటంలో, ఆటోమేషన్ టాస్క్ రాయటంలో కానీ కొంచెం మీరు అందరికంటే అడ్వాన్స్ ఉన్నారంటే మీకే జాబ్ వస్తుందండి. ఓకే, అండ్ వాటితో పాటు ఈ కుబర్నిటీస్ అనేది, డాకర్ అనేది, ఓకే అండ్ టెరాఫామ్ అని, ఓకే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ టూల్స్ కానీ, మానిటరింగ్ టూల్స్ కానీ, సెక్యూర్ రిలేటెడ్ టూల్స్ కానీ, కొంత టెస్టింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ కానీ ఉంటే మీకే జాబ్ వస్తుంది. మరి మీకు డౌట్ రావచ్చు, మరి ఫ్యూచర్లో ఏదైనా వేరే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మిషన్ లెర్నింగ్ ఇలాంటివి ఏమైనా రీప్లేస్ చేస్తాయంటే, సో మేబీ టెక్నాలజీ అనేది ఎప్పటికీ చేంజ్ అవుతూనే ఉంటుందండి, ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కానీ ఇప్పట్లో మాత్రం దగ్గరలో మాత్రం లేదు. ఓకే, నెక్స్ట్ 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ వరకు అయితే ఇబ్బంది లేదండి.
కానీ ఎప్పటికైనా సరే టెక్నాలజీస్ అనేది రీప్లేస్ అవుతుంటాయి, కానీ అది ఇప్పుడు మాత్రం లేదండి. ఇప్పుడో ఫ్యూచర్లో 10 ఇయర్స్ తర్వాత జరిగే వాటికి మీరు ఇప్పటి నుంచి ఆలోచించి నేను ఇది నేర్చుకోను, నెక్స్ట్ 10 ఇయర్స్ లేదు ఈ టెక్నాలజీ ఉండదంట, అంత అడ్వాన్స్డ్గా థింక్ చేయొద్దండి. నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు ఏముంటుంది అనేది మాత్రమే మనం ఆలోచించాలి. ఆ తర్వాత ఏదైతే ఐటీ మార్కెట్లో డిమాండ్ ఉంటుందో దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవటమే. అంతేగాని నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇది ఉండదంట, మనం ఇప్పుడే స్టాప్ చేద్దాము అలా థింక్ చేయొద్దండి ఎప్పుడు కూడా. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకైతే ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.